वेलकम टू तेलंगाना एग्जाम्स यूट्यूब चैनल मनमु मूडु नेल कोर्सुलो भागंगा मीकु ऑलरेडी नडुस्तुन्न पोलीस उद्योगालु तर्वात टीएसपीसी की संबंधिंचिनटुवंटि कोर्सुलु नडुस्तुन्नायि कदा अंदुलो भागंगा मनं कोन्नि वीडियोलनु अंदिस्तुन्नामु आ वीडियोलल्लो ई रोजु मीरु ग्रूप 2 विजेतलु एला अय्यारु అంటే వివిధ ఎగ్జామ్స్లో పోలీసులో కానీ గ్రూప్స్లో కానీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ విజేతలుగా ఎలా నిలిచారన్న దాన్ని నేను విజేతల సక్సెస్ ప్లాన్ని ఈ వీడియోలో అందిస్తున్నాను. అందులో భాగంగా ఈ మూడేళ్ల కోర్సులో భాగంగా మీకు ఈ వీడియోలు అందిస్తున్నాను. సివిల్స్ నుంచి సివిల్స్ దగ్గర నుంచి గ్రూప్స్ కానిస్టేబుల్ దాకా కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజేతలైనటువంటి వాళ్ళ సక్సెస్ ప్లాన్స్ స్టడీ ప్లాన్స్ మీకు వివరిస్తాను ఈ వీడియోల ద్వారా. అందులో భాగంగా ఇవాళ గ్రూప్ 2లో విజేతల స్టడీ ప్లాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాళ్ళని నేరుగా డైరెక్ట్గా వెళ్ళి నేను ఇంటర్వ్యూ తీసుకునే పరిస్థితి లేదు, అంత టైం కూడా లేదు నాకు. అందుకని నేను దినపత్రికలలో తర్వాత మ్యాగజైన్స్లలో డైలీ పేపర్లలో వచ్చినటువంటి ఇంటర్వ్యూల ఆధారంగా నేను ఈ వీడియోల్ని తయారు చేసినాము. విజేతలు కూడా దయచేసి సహకరిస్తారని చెప్పేసి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ తరఫున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క స్టడీ ప్లాన్ అనేది మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది, విజేతలకి కాబోయే విజేతలకి రాబోయే విజేతలకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వాళ్ళు స్ట్రాటజీని తమకు అనుకూలంగా మార్చుకోవడం, మీరు చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవుతారా లేకపోతే దానికి అనుగుణంగా ఇంకేదైనా కొంచెం మార్పులు చేసుకొని చేసుకుంటారా అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నాను. అయితే గ్రూప్ 2 విజేతలు ఎలా అయ్యారనేది మాత్రం ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాము. ఈమె గ్రూప్ 2 ఉద్యోగమే డ్రీమ్గా పెట్టుకుని సక్సెస్ సాధించారు, స్టేట్ ఉమెన్ టాపర్గా నిలిచారు. సత్తుపల్లికి చెందినటువంటి దేవగిరి నిర్మల. ఈ ఇంటర్వ్యూ 2019లో వచ్చింది, ఒక దినపత్రికలో వచ్చినాయి, చాలా అన్నింటిలో వచ్చినట్టున్నాయి. నేను ఒక దినపత్రిక నుంచి తీసుకున్నాను. అప్పటికి 7 ఏళ్ల క్రితం నుంచే ఆమె గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టారు. ఆ తర్వాత మ్యారేజ్, బాబు పుట్టినతో కొంత గ్యాప్ వచ్చింది. అయినా సరే గోల్ రీచ్ కావాలని, జీవితంలో ఏదైనా సరే పెద్ద ఉద్యోగం సంపాదించాలి అనే లక్ష్యంతో నిర్మల గారు ప్రయత్నం చేశారు. ఆ పట్టుదలే ఆమెని స్టేట్ ఉమెన్ టాపర్గా నిలబెట్టింది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100% పేపర్ అటెంప్ట్ చేయడం అనేది చాలా కష్టము, కానీ మన ఎఫర్ట్ ఉంటే 100% అనేది ఎఫర్ట్ ఉండాలి. ఆ ఎఫర్ట్తోనే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని 100% ఫుల్ఫిల్ చేయగలము అని చెప్పేసి నిర్మల అంటున్నారు. స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదవడము, తర్వాత ఎక్కువసార్లు రివిజన్ చేయడము లాంటివి చేస్తే ఉద్యోగం సంపాదించడం అనేది గ్యారంటీ. ఈ రివిజన్ అనేది చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. మీకు 3-4 సార్లు రివిజన్ చేసి ఉండాలి, పుస్తకాలను బాగా ఎడ్జ్ చేసి ఉండాలి. దానికి అనుగుణంగా మీరు పాత ఎప్పుడో చదివి ఊరుకొని ఉంచుకోకుండా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మనకి పేపర్లో దినపత్రికలు వచ్చినాయి కానీ మ్యాగజైన్స్లో వచ్చినాయి కానీ దానికి ఎప్పటికప్పుడు కొంత అప్డేషన్ చేసుకుంటూ మనకి కంటిన్యూషన్గా స్టడీస్ అనేది కంటిన్యూగా కొనసాగాలి. అంతేగాని గ్రూప్ 2 ఇంకా నోటిఫికేషన్ పడలేదు కదా, పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి అనుకునే వాళ్ళకి చాలా తక్కువ సక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పటికే లక్షల మంది ప్రిపరేషన్ అనేది సాగిస్తూనే ఉన్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్ తీసుకొని లేని వాళ్ళకి మన లాంటి వీడియోల ద్వారా టెస్ట్ సిరీస్ల ద్వారా వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అలా కూడా వాళ్ళు విజేతలుగా నిలిచారు, కోచింగ్ కూడా తీసుకోకుండా వాళ్ళు విజేతలుగా నిలిచారు. ఇలాంటి పరిస్థితి మనకి ఉన్నది. అందువల్ల మీరు సక్సెస్ సాధించాలంటే మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలు, దీర్ఘకాలిక లక్ష్యాలని దృష్టిలో పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. రోజుకి మనం ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాకుండా ఆ చదివిన గంటల్లో ఎంతవరకు మన మైండ్కి ఎక్కించుకున్నాం అనేది ముఖ్యమని ఆమె అన్నారు. సబ్జెక్టు ఎక్కడం లేదని అనుకున్నప్పుడు పుస్తకం పక్కన పెట్టేయడం బెటర్ని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది కంటిన్యూగా ఇన్ని గంటలు చదవాలని కూర్చొని చదువుతుంటే అవి ఎక్కదు, ఒక్కోసారి వేరే ఆలోచనలు వస్తుంటాయి, కాన్సన్ట్రేషన్ తప్పుతుంటుంది. అప్పుడు కొద్దిసేపు గ్యాప్ ఇస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మొదలుపెట్టేటప్పుడు, ఫ్రెష్గా మొదలుపెట్టేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంటుంది, తొందరగా ఎక్కుతుంది అనమాట. ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ చదవడం, దాన్ని క్లిప్పింగ్స్ కట్ చేసుకునేవాళ్ళు, తర్వాత వాటిని రివిజన్ చేసుకునేవాళ్ళు. ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా తప్పనిసరిగా సిలబస్ అర్థం చేసుకొని స్టాండర్డ్ బుక్స్ చదివితే విజేతలు అవ్వడం గ్యారంటీ అని చెప్పేసి నిర్మల గారు చెప్తున్నారు. ఎవరైనా సరే బిట్లు బ్యాంకులు చదువుకుంటే మాత్రం ఎంత మాత్రం కూడా ప్రయోజనం అనేది ఉండదు. బిట్స్ చదువుకుంటూ బిట్ బ్యాంకులు చదువుకుంటే ఉపయోగం అనేది ఉండదు. సబ్జెక్టులో లెసన్స్ పూర్తిగా చదివితేనే ప్రయోజనం అనేది మీకు కలుగుతుంది. బిట్స్ చదివితే కాన్సెప్ట్ అర్థం కాదు, అదే లెసన్ చదివితే ఏమవుతుంది, అందరూ ఎన్ని అనుబంధ ప్రశ్నలు వచ్చినా, ఆల్టర్నేటివ్ ఎన్ని క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా సరే మీరు ఖచ్చితంగా జవాబు చెప్పడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది, ఆ సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ చదవడం అనేది మాత్రం
అలవాటు చేసుకోండి. బిట్ బ్యాంకులు చదివి మాత్రం మీరు ప్రయోజనం పొందుతారని అనుకోవద్దు. లాస్ట్ మూమెంట్లో చదువుకున్న వాళ్ళని అనుకున్న వాళ్ళందరూ కూడా బిట్ బ్యాంక్స్ చదివే వాళ్ళే ఉంటారు ఎక్కువగా, ఎందుకంటే ఇలా నోటిఫికేషన్ బట్ట తర్వాత మళ్ళీ పెట్టే వాళ్ళందరూ కూడా బిట్ బ్యాంక్స్ వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. మనం ఎంత కాన్ఫిడెంట్గా చదువుతున్నాం, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నది అన్నది ముఖ్యం. అప్పుడే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజేతలు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. పలానవాడు నాకంటే ఎక్కువ చదువుతున్నాడు, లేకపోతే పలానవాడు నేను అడిగిన దానికంటే నా ఫ్రెండ్ ఎక్కువ చెప్తున్నాడు, ఇవన్నీ కాదు ముఖ్యం. మీరెంతవరకు చదువుతున్నారు, మీరు 100% ఎఫర్ట్ పెట్టారా లేదా అని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. నేను కొట్టగలను అనే ధైర్యాన్ని మీకు మీరు కల్పించుకోండి. దేవగిరి నిర్మల్ గారు మాత్రం సొంతంగా నోట్స్ ఏం రాసుకోలేదని చెప్పారు ఇంటర్వ్యూలో, కానీ ఎక్కువ సార్లు రివిజన్ చేశామన్నారు. బిట్ వైజ్గా కాకుండా సబ్జెక్ట్ వైజ్గా చదువుకోవడంతో ఏ బిట్ వచ్చినా సరే రాస్తానన్న నమ్మకం 100% ఆమెకు కలిగింది. అదే నన్ను విజేతగా నిలబెట్టిందని చెప్పేసి అంటున్నారు ఆమె. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అలాగే గ్రూప్ 2లో వచ్చిన ప్రశ్నలన్నీ కూడా సబ్జెక్ట్ మీద వీళ్ళకి అవగాహన ఉందా లేదా అన్న కోణంలో మాత్రమే ఇచ్చారు. అల్లాటబ్బగా క్వశ్చన్స్ ప్రిపరేషన్ అనేది జరగలేదు. అంటే అసలు ఈ సబ్జెక్ట్లో వీళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అన్న యాంగిల్లోనే మన క్వశ్చన్ పేపర్ అనేది వచ్చిందని చెప్పేసి నిర్మల్ గారు చెప్తున్నారు. పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్లో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ సరిగా రాయలేదని చెప్పారు. కాకపోతే అందరికీ అలాంటి పరిస్థితి రావడంతో మిగతా పేపర్లు సరే నేనేమీ తక్కువ తినలేదు, నేనేమి తగ్గలేదు అని చెప్పేసి నేను కూడా అదే స్థాయిలో ఉన్నా అని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి మిగతా వాటి మీద దృష్టి పెట్టారు. ఇక్కడ ఈ ఆమె ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అయ్యారు ఇది కాదు ముఖ్యం. మనం ఇక్కడ కాన్సెప్ట్ గమనించాల్సిందంటే ప్రతిరోజు కూడా మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ప్రాక్టీస్ అనేది మస్ట్గా చేయండి అని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ప్రతిరోజు మీరు చదివినా చదవకపోయినా మిగతా సబ్జెక్టులు ఇది మాత్రం ప్రిపరేషన్ అవుతూనే ఉండాలి. బోల్డ్ అన్ని ప్రిపరేషన్స్, బోల్డ్ అన్ని మోడల్స్ మీరు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. అలా మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాదు, తర్వాత ఏ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా రాయడానికని సమాధానం రాయడానికి ఆటోమేటిక్ రీజనింగ్లో అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎంత కఠినంగా ఇచ్చినా ఏ మోడల్లో ఇచ్చినా కూడా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ వీలైనంత ఎక్కువ మోడల్స్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. విజేత ఇంటర్వ్యూ ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఓవరాల్గా కాన్సెప్ట్ ఏం తీసుకోవాలి ఈ ఇంటర్వ్యూలో అన్న దాని మీద నేను ఒక ఇది తయారు చేశాను, అది కూడా మీరు కంపల్సరీగా చూడండి. ప్రతిరోజు కూడా టైం అనేది పెట్టుకోవాలి, కానీ మనకు కాన్సన్ట్రేషన్ ఉన్నంతసేపు మాత్రమే చదువుకోవాలి. కాన్సన్ట్రేషన్ తప్పుతున్నప్పుడు కొద్దిసేపు రెస్ట్ అనేది కావాలి. ముక్కుబడిగా ముందేసుకొని ఎవరి కోసమో మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుంటూ చదవాల్సిన అవసరం లేదు. మనకి ఏకాగ్రత కుదరలేదు అనుకున్నప్పుడు కొంచెం సేపు రిలాక్స్ అవ్వండి. మ్యూజిక్ వినడమో గార్డెనో మళ్ళీ ఏదో పేపర్ చూడటం టీవీ చూడటం చేయకుండా కళ్ళకు నిప్పులు వస్తుంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ అవ్వండి. ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి. తను సొంతంగా నోట్స్ రాసుకోలేదని చెప్పారు, కానీ ప్రతిరోజు పేపర్ కటింగ్స్ తీసుకొని వాటిని సబ్జెక్టు టాపిక్ వైజ్గా భద్రం చేసుకొని రివిజన్ అనేది చేశారు. మీరు నోట్స్ రాయకున్నా రాసుకోకున్నా పర్వాలేదు, కానీ ఏ రోజు డైలీ పేపర్ ఆ రోజు కంప్లీట్ చేసి చేయండి. పెండింగ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవద్దు. అన్నీ ఒకేసారి చదువుకుందాం అనుకుంటే మాత్రము అనుకుంటే మాత్రం చాలా నష్టపోతారు. అంటే మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్లో వస్తాయి కదా, ఎప్పుడు పోయిన నెలవి ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయి, అవి తీసుకొని చదివితే సరిపోతుందని మాత్రం అనుకోకండి. ఎప్పటికప్పుడు పేపర్ చూసుకుంటూ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవడం అనేది మీకు కావాలి. తర్వాత బిట్ బ్యాంక్స్ అస్సలు ఫాలో కాలేదు. సబ్జెక్ట్లో టాపిక్స్ వైజ్గా లెసన్ వైజ్గా చదువుకొని అర్థం చేసుకున్నారే తప్ప బిట్ బ్యాంక్స్ చదివి బిట్ బ్యాంక్స్ మాత్రమే ఫాలో అయ్యి ఆమె విజేత కాలేదు. మనం అనుకున్న స్థాయిలో మార్కులు రావాలంటే బిట్ బ్యాంక్స్ ఒక్కటి చదివితే మాత్రం ఉపయోగం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. తర్వాత సిలబస్ అర్థం చేసుకొని స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయితేనే విజేతలుగా నిలుస్తారు. నేను చెప్పాను, ముందు నుంచే చెప్తున్నాను, సిలబస్ మీద అవగాహన వస్తే సగం మీరు సక్సెస్ అయినట్టే అని చెప్పాను. కాబట్టి సిలబస్ మీద అవగాహన పెంచుకోండి. మీరు గ్రూప్ 2కు సంబంధించి అయితే గ్రూప్ 1, 2, 3, 4 పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్లకు అనుగుణంగా కొన్ని రిపిటేషన్స్ కూడా ఉంటాయి, అవి ఇవి కంబైన్డ్గా చదువుకోండి. అంతే తప్ప మళ్ళీ అనవసరంగా అప్పుడు రాసుకొని సిలబస్ ఇప్పుడు రాసుకొని సిలబస్ చార్ట్లు తయారు చేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. పేపర్ల వైజ్గా కంబైన్ చేసుకొని చదువుకోండి, ఏదైనా చదువుకోవాలనేది చూసుకోండి. తర్వాత 6th to 10th క్లాస్ స్టాండర్డ్ బుక్స్ కొత్తగా కావాలా పాత కావాలంటే కొత్త అయినా పాత అయినా పర్వాలేదు, ఏదైనా సరే అవి ప్రిపేర్ అవ్వండి. తెలుగు అకాడమీ బుక్స్ లేదంటే ఫేమస్ రైటర్ల బుక్స్ ఉంటే వాటిని ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే 6th to 12th స్టాండర్డ్ వరకు కూడా NCERT బుక్స్ ఉన్నాయి, మస్టుగా ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా చాలా బాగున్నాయి ఆ క్వశ్చన్ వాటిలలో. మీరు ఆ బుక్స్ ప్రిపరేషన్ అవ్వండి, ప్లస్ ప్యాటర్న్లో ఏమైనా మోడల్లో ఎగ్జామ్స్ మన టెస్ట్ మాక్ టెస్ట్ టైప్లో అక్కడ టెస్ట్ టైప్లో ఉంటే అవి కూడా ప్రిపరేషన్ అవ్వండి.
మెంటల్ అబిలిటీ రీజనింగ్ మాత్రం ఎవ్రీ డే ఫాలో అవ్వాల్సిందే, మొదటి రోజు నుంచి ఫాలో అవ్వాల్సిందే. ఒక్కసారి ఈ టాపిక్ వల్లే, ఈ సబ్జెక్ట్ వల్లే మనము ఎగ్జామ్ కోల్పోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి అంటే మీకు అక్కడ మార్కులు తగ్గిపోతే మిగతా మా పేపర్లో మార్కులు వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల ప్రతి పేపర్ని 100% అటెంప్ట్ చేయాలంటే మీరు మెంటల్ అబిలిటీని రీజనింగ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. తర్వాత ఇతరులతో కంపేర్ చేసుకోవద్దని చెప్పారు. మనకి మనం 100% ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది ముఖ్యము. దాన్ని మాత్రమే మీరు చెక్ చేసుకోండి, మిగతా వాళ్ళతో మీకు పని లేదు. అందుకోసం ఆన్లైను మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఆన్లైను లేదంటే ఆఫ్లైన్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అది కూడా స్టాండర్డ్ వెబ్సైట్ నుంచి, స్టాండర్డ్ బుక్స్ నుంచి మాత్రమే చూసుకోండి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తిరిగేసేయండి. మీకు చెప్పాను, ఓల్డ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి బుక్స్ మన దగ్గర వెబ్సైట్లో ఉన్నాయి. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో మీరు పర్చేజ్ చేయొచ్చు. షాప్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి అక్కడ ఆ బుక్స్ని. మీరు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి తీసుకొని, అసలు ఏమేమి వచ్చినాయని తెలుస్తుంది కదండి మీకు. ఆ బుక్ మొత్తం ప్రిపేర్ అయితే ఒకసారి మనకి టీఎస్బిఎస్సి పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏమేమి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ అనేది ఒక అవగాహన వస్తుంది. దాని మీద ఆ క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్ కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అందరూ తిరగేసి ఉండాలి ఇప్పటి వరకు. తర్వాత నిర్మల్ గారి విక్టరీ విషయ రహస్యాలు ఇవి, విజేతల ఇంటర్వ్యూల విశేషాలను ఇంకా చాలా వీడియోలు నేను ఇస్తాను సివిల్స్ దగ్గర నుంచి. తర్వాత గ్రూప్స్, పోలీసు, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా ప్రతిదీ వాళ్ళది కూడా నేను ఇంటర్వ్యూలు అనేది నేను ఇస్తాను. ఈ ఇంటర్వ్యూలు మీకు ఇన్స్పిరేషన్గా నిలుస్తాయని నేను భావిస్తున్నాను. నిర్మల్ గారి పర్మిషన్ లేకుండానే నేను ఈ వీడియో చేశాను. మీరు కూడా సహకరిస్తారని చెప్పేసి, విజేతలకి స్ఫూర్తిగా నిలవడానికి నిలుస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ స్ట్రాటజీలో ఈ విజేతల ఇంటర్వ్యూలో మీకు ఉపయోగం ఏంటంటే, మీ స్ట్రాటజీలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది. తర్వాత మరో విజేత ఇంటర్వ్యూతో మళ్ళీ ఇస్తాను. అలాగే 3 నెలల కోర్సులో ఇప్పుడు మనం వీక్లోకి ఎంటర్ అయ్యాము. మీరు ఈ రోజు జాయిన్ అయినా కానీ ఫస్ట్ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ పెట్టుకొని day 1, day 2, day 3 అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మీరు కోర్సుని పర్చేజ్ ఒకేసారి చేయలేకపోతే 3 వాయిదాలలో ఫీజులు చెల్లించడానికి కూడా అవకాశం అనేది ఇచ్చాము. మీరు ఎంచుకున్న కోర్సును ఫీజు చెల్లించేటప్పుడు ఇన్స్టాల్మెంట్ అనే అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. దాన్ని ఎంచుకొని ఆ ఆప్షన్ ప్రకారం మీరు పేమెంట్ చేసుకోండి. ఇంకా కోర్సులో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్లు పడినాటికి మీరు పూర్తి ప్రిపరేషన్తో ఉండి రెడీగా ఉంటారు అని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.